ఎవర్ నువ్వు? నేనెవరని సంగతలా ఉంచు. తనెవరు? నా కూతురు. కూతురా? కడుపుతో ఉన్న అమ్మాయిని పంచేయమని చెప్పి నువ్వు టీవీ చూస్తున్నావా? కన్న కూతురుతోనే ఇలా చేస్తున్నావంటే కోడలతో ఇంకెంత చేస్తావు? కోడల గురించి మాట్లాడడానికి నువ్వెవరు? ఈ ఇంటికి కోడల్ని. కోడల? నా కొడుకు నీ మెళ్ళ తాళి కట్టాడా? తాళ? అయ్యో అయ్యో, నీ కొడుకునకి ఇల్లే కట్టేశాడు. ఇల్లా? డౌటా? నీ కొడుకుతోనే చెప్పిస్తాను. విద్యుత్ ఉన్న చోటికైనా విద్యుత్ లేని చోటికైనా సరే శోభని సంగీతాన్ని అందించేది తిరుపతి సౌండ్ సర్వీస్. ఓయ్, నేను ప్రియని మాట్లాడుతున్నాను, నేను అర్జెంటుగా కలవాలి. ఏంటమ్మా విషయం? ఎక్కడున్నావు? నీ ఇంట్లో. నీ కొడుకు వచ్చేసాడా? అవును. అడుక్కో. రే, ఈ అమ్మాయికి ఇల్లు కట్టించావు నువ్వు? ఇల్లా? దీనిక? లేదమ్మా. నీ మీద ఒట్టేయించుకుని మరీ అడుగు. నిజం చెప్పురా. లేదమ్మా. నా మీద ఒట్టేసి చెప్పు. చాలే, నువ్వు అసలు నా కొడుకువేనా? కర్ణ తల్లి నాకే ఇల్లు కట్టేవలేదు, దీనికి ఇల్లు? ఇల్లు కట్టావు నువ్వు? ఆ ఇల్లు కాదమ్మా. ఏ ఇల్లు రా మరి? అన్నయ్య, ఏం అర్థం కాదు. ఏంటన్నయ్య, నేను అద్దెంట్లో, అది కూడా ఒక పెంకిటింట్లో ఉంటున్నాను. నాకు ఒక ఇల్లు కట్టించిద్దాం అనిపించిందా? ఎవరెవరికో ఇల్లు కట్టిస్తున్నావు. అయ్యయ్యో, నువ్వు అనుకుంటున్న ఇల్లు కాదది. ఏమ్మా, వీడిని ఇల్లు కట్టమని అడిగావా? వీడికి ఏం తెలుసు? నా వయసులో నేను కట్టను ఇల్ల, కాకపోతే కొంచెం టచ్ పోయింది అంతే. ఏమంటావు పంకజం? అవునండి. చూడమ్మాయి, ఇక మీద ఇల్లు కట్టాలనుకుంటే నాతో చెప్పు, వాస్తు చూసి సూపర్గా కట్టిస్తాను. వాస్తు చూసా? ఏ కుటుంబమయ్యా ఇది? మీ నాన్న కోడలతో మాట్లాడే మాట్లాడేవి? మీ అమ్మ నిండు గర్భిణిని, అది కన్న కూతుర్ని పంచి మంచి టీవీ చూస్తూ కూర్చుంది. రేపు నేనెలా ఇంట్లో వచ్చి కాపురం చేయగలను?